శి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు తలెత్తుతాయి చేయాలన్న ఉబలాటము ఉత్సాహము ఉన్నప్పటికీ చేతిలో ద్రవ్యము ధనం లేక అవుతారు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కానీ మనమే చేయిజార్చుకుంటున్నాము కొంతమందికి మనకు కాస్త సహకరిస్తే మన కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి కదా అన్న ఆవేదన కలిగి ఉంటారు వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా మంచిది రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు వ్యాపార ప్రదేశాలలో పఠించండి తద్వారా కుజగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు రుణ బాధలు లేకుండా వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి పెద్దల సమక్షంలో తీసుకునే పెళ్లి నిర్ణయాలు శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి కార్యాలయంలో కొత్త కొత్త సమస్యలు రావటము మీ ఊహకి అందనటువంటి సమస్యగా పరిణమిస్తుంది ఈ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు నేనెన్నడూ చూడలేదే అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి వీటన్నిటిలో నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు పొందే సహాయం మాత్రం మీకు సకాలంలో సక్రమంగా ఖచ్చితంగా అందుతుంది దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు మంత్ర ఉపదేశం తీసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఏది ఏమైనప్పటికీ కొద్దిపాటి సమస్యలకు మాత్రం ప్రయోజనాలను దక్కించుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు మురికి కాలు అది ముంచుకోవడం ద్వారా ఏ ఉపయోగం లేదు ఇక్కడితో ఇక్కడి అన్న దాన్ని ఇరగొట్టుకుంటే మనం ప్రాణం దక్కించుకున్న అవుతాము ఇదే కాన్సెప్ట్ని ఎన్నో విషయాలలో అప్లై చేస్తారు నష్టం వస్తే రాని నష్టం వచ్చింది ఇక్కడతో సెటిల్ చేసుకుందాము దీన్ని ఇంకా డ్రాగ్ చేయకూడదు అని తీసుకునే నిర్ణయాలు మాత్రమే మీకు కలిసి వస్తాయి ఏదో అందులో నుంచి రాబడదాము ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెడదాము ప్రయోజనాలు దక్కుతాయి అన్ని విధాలుగా బాగుంటుంది ఏదో ఒకటి చేస్తే రాకపోదా ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలలో బెడిసి కొడతాయి ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాతకాన్ని చూసుకొని ఆయా బలాలను మనం పరిశీలించుకొని మంచి నిర్ణయం తీసుకుంటే ఇప్పటికైనా బాగుంటుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఇంటికి సంబంధించినటువంటి విశ్వ వ్యవహారాలు అనుకూలిస్తాయి స్వల్పమైనటువంటి పురోగతి ఏర్పడుతోందన్న విధంగా మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే ప్రతిరోజు రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించి ప్రత్యేకంగా ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఈ కుజగ్రహ ఆనుకూల్యత కోసం రవిగ్రహ ఆనుకూల్యత కోసం ఎరుపు రంగు ఒత్తులను మాత్రమే ఉపయోగించాలి ఇది గ్రహించి మెలగండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది